సూపర్ స్పెషాలిటీ పీజీ మెడికోల ఉపకార వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డి రొనాల్డో సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. నేటి నుంచి సిబిఎస్ఈ 12వ తరగతి టర్మ్ 1 పరీక్షలు. వర్క్ ఫ్రం హోమ్ పెట్టండి, ఢిల్లీ వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు ఆదేశం. అత్యవసర సమావేశం ఏర్పాటు చేయండి, కేంద్రానికి దిశానిర్దేశం. భేటీకి హాజరవ్వాలని సంబంధిత రాష్ట్రాల సిఎస్లకు సూచన. వ్యవసాయ వ్యర్థాల కాల్చివేత వారం పాటు ఆపాలని హెచ్చరిక. సంపూర్ణ లాక్డౌన్ కు సిద్ధమని కేజ్రీవాల్ ప్రభుత్వం అఫిడవిట్. ఉపాధ్యాయుల కేటాయింపుపై త్వరలో మార్గదర్శకాలు, పీఆర్టీయుటిఎస్ కు సిఎస్ హామీ. కొత్త జిల్లాల వారీగా ఉపాధ్యాయులు ఉద్యోగుల కేటాయింపుపై 2-3 రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ హామీ ఇచ్చినట్లు పీఆర్టీయుటిఎస్ నేతలు తెలిపారు. ఢిల్లీలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల ధర్నా. వేస్బోర్డ్ వర్తింపచేయాలని డిమాండ్. బొగ్గు పరిశ్రమలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులందరికీ 11వ వేజ్ బోర్డు వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ న్యూఢిల్లీలో ఐఎఫ్టీయు ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. 11వ వేజ్ బోర్డు జేబీసీసీఐ సమావేశం జరుగుతున్న కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఆఫీస్ ఉన్న శాస్త్రి భవన్ ఎదుట ఈ ఆందోళన జరిగింది. ఏపీకి బదిలీ చేయండి, హరీశ్రావును కోరిన ఆంధ్రాకు చెందిన ఆర్టీసీ ఎంప్లాయీస్. టీఎస్ఆర్టీసీలో పనిచేస్తున్న తమను ఏపీకి బదిలీ చేయాలని ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎంప్లాయీస్ సోమవారం మంత్రి హరీశ్రావును కోరారు. హైదరాబాద్లోని మంత్రి నివాసంలో ఆర్టీసీ ఉద్యోగులు వెంకట్రావు, జిఆర్ రెడ్డి, కాసిం కుమార్ ఆయనకు వినతి పత్రం అందజేశారు. పింఛనదారుల సమస్యలపై నిరసనలు నేడు. పింఛనదారుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం విజ్ఞప్తి చేసింది. ఈ నెల 16న రాష్ట్ర వ్యాప్త నిరసనలు చేపట్టనున్నట్లు సంఘం అధ్యక్ష కార్యదర్శులు విశ్వాసరెడ్డి, దామోదర్ రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.